నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మీరెంతో కాలంగా మోకాలు నడుము నొప్పులతో బాధపడుతున్నారా? సర్జరీకి వెళ్లాలంటే భయపడి ఆగిపోతున్నారా? ఆపరేషన్ లేకుండా మీ నొప్పులన్నీ తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా 18 సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది పేషెంట్స్ కి క్యూర్ చేసిన ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ గుడిపూడి ప్రకాష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎటువంటి పెయిన్స్కి మీరు ట్రీట్మెంట్ అందిస్తున్నారు సార్? యా, ముఖ్యంగా ఈరోజు ఎటువంటి పెయిన్కి ట్రీట్మెంట్ అందించే ముందు ముఖ్యంగా వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎవరైతే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఆపరేషన్ అనేది లేకుండా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది వాడకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్తో వాటి యొక్క మూల కారణం కనుక్కొని ఇక్కడ ట్రీట్ చేస్తుంటాం అండి. దీంట్లో ప్రధానంగా మనము ఎక్కువగా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు అండ్ యొక్క నడుము నొప్పులతో పాటు మెడ నొప్పులు, అది కాకుండా కండరాల నొప్పులు, ఇటువంటివి దీర్ఘకాలిక నొప్పులకి ట్రీట్ చేస్తుంటాం అండి. అండ్ సార్, అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మనం చూస్తున్న ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి, అసలు దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఈ మోకాలు నొప్పులు ముఖ్యంగా రావడానికి మనకు కారణం తెలుసుకోవాలి. ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు అనేది అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఈ మోకాల్లో మనకి కాట్లేజ్ అనేది ఉంటుంది, దాన్ని మృదులాస్థి అని అంటుంటాం. ఇది సర్వసాధారణంగా ఒక వయసు తర్వాత 50 ఇయర్స్ 55 ఇయర్స్ తర్వాత ఇది వయస్సు రీత్యా ఇది మోకాల్లో ఉండే కాట్లేజ్ అరగడం వల్ల మనకి ఈ నొప్పి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మనకి ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అందరికీ చాలా వరకు ఆఫ్టర్ 50 ఇయర్స్లో మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏజ్తో సంబంధం లేకుండా కూడా చాలా మందిలో పెయిన్స్ వస్తున్నాయి, దానికి రీజన్స్ ఏంటంటారు? సో ఈ మధ్యకాలంలో మా దగ్గర ఎక్కువగా ఈ పెయిన్ సెంటర్స్లో ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చాలా వరకు ఆఫ్టర్ 35 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ మోకాలు బాగా అరిగిపోయిన వాళ్ళని చూస్తున్నాము. దీనికి ప్రధానంగా ఎక్కువ కారణం ఏంటంటే ఈ ఒబేసిటీ అన్నట్టు స్థూలకాయం అంటారు. ఎవరైతే ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఈ మోకాళ్ళు తొందరగా అరిగిపోయేదానికి కారణం ఉంటుంది. ఎందుకంటే ఈ బరువు అధికంగా ఉన్నప్పుడు వాళ్ళ మొత్తం బరువు అంతా ఈ మోకాళ్ళ మీద పడడం వల్ల అటువంటిప్పుడు వాళ్ళకి క్రానిక్గా ఈ మోకాళ్ళ ఉండే కాట్లేజ్ మీద స్ట్రెయిన్ అవ్వడం వల్ల తొందరగా వాళ్ళకి అరిగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఎక్కువగా ఈ మోకాళ్ళు యూజ్ చేయడం, అంటే ఎక్కువగా లైక్ ఈ కార్మికుల్లో, అంటే లైక్ బిల్డింగ్ అంటే భవన కార్మికుల్లో ఎక్కువగా ఈ యూసేజ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ మోకాళ్ళు అంటే కాట్లేజ్ అరిగిపోవడం వల్ల పెయిన్ వస్తుంటుంది. ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటుంటారు, అంటే అసలు వర్క్ చేయకుండా వ్యాయామం లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఇది తొందరగా అరిగిపోతూ ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఫిమేల్స్లో మనము ఈ ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు, అంటే కీళ్ళవాతం అంటుంటారు, వాళ్ళల్లో కూడా కొంత తొందరగా ఈ మోకాలు నొప్పులు అంటే మోకాలు అరిగిపోతుంటాయి అన్నట్టు. ఇంకా వేరే ఇతరత్ర కారణాలు మెటబాలిక్ సిండ్రోమ్స్ ఉంటారు, అంటే కొంతమంది గౌటీ ఆర్థరైటిస్, అంటే వీళ్ళలో ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు తొందరగా అదే వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. రేఖ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రేఖ గారు. మేడం, నాకు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేపించుకున్నానా? ఓకే, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది కొద్దిగా. చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి, మీకు యూరిక్ యాసిడ్ ఎంత ఉందమ్మా? మీకు యూరిక్ యాసిడ్ ఇప్పుడు నార్మల్ ఉంది సార్, టాబ్లెట్ తీసుకున్నాను. ఓకే, ప్రాబ్లం లేదు, కరెక్ట్ లెవెల్ అయ్యింది. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నాకు ఎంత తెలియదు, టాబ్లెట్ ఇచ్చినారు, అది 2 నెలల టాబ్లెట్ ఇస్తే కరెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్పిస్తే వాళ్ళు అన్నారు యూరిక్ యాసిడ్ టాబ్లెట్ వద్దని. ఓకే, కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉండే, ఆ టాబ్లెట్ ఒకటి కంటిన్యూ చేస్తున్నా. నేను వంట పని చేస్తా, నిలబడి చేయాలి కదా. వెయిట్ 66 ఉంది. ఓకే, హైట్ 5'5" ఉంది. ఓకే, ప్రాబ్లం లేదన్నా డాక్టర్. అంటే ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం వల్ల మీరు యూరిక్ యాసిడ్ చేయొచ్చు? మోకాళ్ళ నొప్పులు సార్. మోకాళ్ళ నొప్పులు. ఓకే ఓకే అమ్మా. ఇది ఓకే, అంటే మీ వయసు ఎంత అన్నారమ్మా? నాది 54 సార్. ఓకే, అంటే మీకు ఇప్పుడు 50 దాటింది కాబట్టి మనకి మోకాళ్ళ నొప్పులు రావడం అనేది సర్వసాధారణమ్మా. దానికి అడిషనల్గా ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా కొంచెం తొందరగా ఈ మోకాళ్ళ నుండి కాట్లేజ్ అరిగిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే టాబ్లెట్స్ అయితే వాడాల్సి వస్తుంది. తగ్గిపోయినా కూడా మీరు ఎవ్రీ ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి యూరిక్ యాసిడ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మీకు ఎక్కువ వచ్చిందంటే అది మీకు లైఫ్ లాంగ్ అప్పుడప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ టాబ్లెట్స్ వాడడం మంచిది.
దాంతోపాటు ఎక్కువగా మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలమ్మా. మీరు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ చాలా వరకు తగ్గించుకుంటే మీకు యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు అరుగుదలకి ఇప్పుడు ప్లాస్మా థెరపీ అని చేస్తాం, పిఆర్పి ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు ఈ అరిగిన గుజ్జుని మళ్ళా రీగ్రోత్ చేస్తుందమ్మా. మీరు ఎలైట్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత అరిగింది, ఇవన్నీ చూసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తామమ్మా. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. షఫీ గారు మెదక్ నుంచి, నమస్తే షఫీ గారు. నమస్తే మేడం. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో సార్ తో మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నా పేరు షఫీయుద్దీన్, మెదక్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే. నేను నా ఏజ్ 57. ఓకే. నా కుడికాలు 1 ఇయర్ అయింది సార్, ముఖాలు బాగా నొస్తుంది. ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అట్నీ అవుతుంది. అంటే నడుస్తుంటే ఎప్ప ఎక్కువ అనిపించదు, కానీ ఇక్కడ కూర్చుంటే ఇట్లా మలుచుకోరా సార్. ఓకే ఓకే ఓకే. మరి ఏంటంటే ఇప్పుడు మేము నమాజ్ చేస్తుంటాం కదా సార్, అందులో నమాజ్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఓకే. మరి నాకు వేటు కూడా ఎక్కువలేదు సార్, నేను 75 కేజీ వేటే ఉన్నా. ఓకే అండి. అంటే మీకు ఇప్పుడు నడిస్తే నొప్పి లేదు అంటున్నారు, మీరు ఎంత దూరం నడవగలుగుతారండి? నేను 10 కిలోమీటర్స్ నడుస్తాను. ఓ, 10 కిలోమీటర్స్ నడుస్తా. అంటే ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలిందండి? లేదు, దెబ్బ ఏం తగలేదు. కాకపోతే నమాజ్ చేస్తుంటే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యిందని అది ట్రీట్మెంట్ చేసుకున్నా అంతే. ఓకే ఓకే. అంటే అగ్రికల్చర్ మాది, నేను అగ్రికల్చర్ చేస్తాను, అన్ని చేస్తాను. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని చూస్తుంటే బహుశా మీకు ఈ మోకాల్లో ఉండే కాట్లేజ్ అరిగిపోవడం ప్రధాన కారణం అండి. మీరు మడుచుకోలేకుండా ఉన్నారు అంటే బహుశా మీది 3rd స్టేజ్లో ఉండొచ్చు. మోకాల్లో అంటే అరుగుదల స్టేజెస్ బట్టి మీరు 3rd స్టేజ్ ఉంటుంది. అది మీరు ఒకసారి మీకు ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినట్టయితే మీకు స్కాన్ చేసి చూస్తాం మీకు ఎంత కాట్లేజ్ అరిగింది అవన్నీ కూడా, మీకు ఎటువంటి ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీలో ఎన్ని సెట్టింగ్స్ అవసరం, ఇవన్నీ కూడా మీకు చెప్తామండి. ఓకే. అండ్ సార్ అంటే ఎలైట్లో మీరు ఎటువంటి అంటే సర్జరీ లేకుండా పెయిన్ని ఎటువంటి ట్రీట్మెంట్స్తో తగ్గిస్తున్నారు సార్? సి అంటే ఇప్పుడు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎక్కువగా మనకి ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. అది కాకుండా నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు అండ్ నెక్ పెయిన్స్ అంటే రకరకాల కండరాల నొప్పులతో వాళ్ళతో బాధపడే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. ఎక్కువగా మనకు ఇప్పుడున్న వాటిల్లో మోకాలు నొప్పులకి ఆపరేషన్స్ లేకుండా మనము ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అరిగిన కాట్లేజ్ రీగ్రోత్ అవ్వడం వల్ల దాదాపు వాళ్ళకి ఈ పెయిన్ తగ్గడానికి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది అన్నట్టు. అది స్టేజెస్ బట్టి వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారనేది బట్టి వాళ్ళకి ఎన్ని ట్రీట్మెంట్ ఎన్ని అంటే లైక్ సిట్టింగ్స్ అవసరము అనేది మనం నిర్ధారిస్తాం అన్నట్టు. అండ్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అసలు ఎలా పనిచేస్తుంది అండ్ దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? షూర్, డెఫినెట్గా అండి. అంటే ఇక్కడ మనకి పిఆర్పి ట్రీట్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఎందుకంటే ఈ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే ఈ ప్లేట్లెట్స్ అనేది ఏ పేషెంట్కి అయితే మోకాళ్ళు అరిగిపోతుందో అదే పేషెంట్ దగ్గర నుంచి మన రక్తం సేకరించి మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నట్టు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఈ రక్తంలో ఉండే ప్లేట్లెట్స్కి ఏంటంటే వీటిలో ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది, వీటికి ఏంటంటే మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు తిరిగి రీజనరేట్ చేసే కెపాసిటీ ఈ ప్లేట్లెట్స్కి ఉంటుంది అన్నట్టు. అందుకని ఎప్పుడైతే ఎవరికైతే ఈ మోకాల్లో ఈ కాట్లేజ్ అరిగిపోయినా కానీ లేకపోతే ఏమైనా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అంటే టెండాన్స్ కట్ అయినా కానీ లిగమెంట్స్ కట్ అయినా కానీ వాటిలలో ఈ పిఆర్పి అనేది ప్లేట్లెట్స్ సపరేట్ చేసి తిరిగి వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం వల్ల ఏదైతే అరిగిన కాట్లేజ్ కానీ దెబ్బతిన్న కండరాలు మళ్ళీ రీగ్రోత్ అవడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గడం అనేది ఉంటుందండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. సూర్యాపేట నుంచి నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి. రాత్రిపూట భుజాలు బాగా తీపులు వస్తున్నాయి సార్, ఈ చలికి వస్తున్నాయా, కండరాలు వీకా అనేది అర్థం కావట్లేదు సార్. ఓకే, అంటే రెండు భుజాలు వస్తున్నాయి అండి, ఒకటే భుజమా? రెండు వస్తున్నాయి సార్. మీకు షుగర్ ఏమైనా ఉందండి? భుజాలు నొప్పులే ఉంటుందా లేకపోతే కదలికలో ఏమైనా మార్పు అంటే పైకి లేపలేకపోవడం కానీ చెయ్యి వెనక్కి వెళ్ళకపోవడం కానీ అటువంటిది ఏమైనా ఉంటుందా? అటువంటి ఏం లేవు కదా సార్, బాగా గుంజుతుంటాయి సార్, గుంజుతుంటది భుజం. రాత్రిపూటే పగలుపూట ఏమి ఉండదు మళ్ళీ. ఓకే ఓకే. అంటే జనరల్గా ఈ భుజాల నొప్పులు రాత్రిపూట రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి ఫ్రోజన్ షోల్డర్స్ అంటుంటారు. అది కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ భుజాలు ఉండే కండరాలు దెబ్బతిన్నప్పుడు కూడా మనకి రాత్రిపూట పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. కొంతమందిలో ఈ బర్సైటిస్ ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపు రావడం వల్ల కూడా మీకు ఈ భుజాల నొప్పి రాత్రిపూట వస్తుంది. మీరు ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినట్లయితే ఆ స్కాన్ చేసి చూస్తాము అసలు మీకు ఏం ప్రాబ్లం ఉందని చూస్తాము, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ పెయిన్ తగ్గిపోతుందండి. ఓకే సార్. ఓకే, అంటే ఈ మోకాళ్ళ నొప్పులకి మాత్రమే కాకుండా ఇంకా పిఆర్పి ట్రీట్మెంట్ ఎటువంటి కండిషన్స్లో చేస్తారు సార్? యా షూర్,
ఇక్కడ ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా మనం ఎక్కువగా మోకాలుకి ట్రీట్ చేస్తుంటాం. అయితే మోకాల్లో ఉండి కాట్ల అరిగిన వాళ్ళకి ఎక్కువగా ట్రీట్ చేస్తుంటాము. అది కాకుండా కొంతమందికి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ అంటారు, ఎస్పెషలీ షోల్డర్ జాయింట్లో ఎవరికైతే కొన్ని టెండాన్స్ ఉంటుంది, సూప్రాస్పెండస్ టెండాన్ అనేసి, వీటిలో ఏంటంటే ఎక్కువగా ఈ స్పోర్ట్స్లో ఆడేవాళ్ళు లైక్ క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, షటిల్స్ అటువంటి వాటిలో ఈ భుజంలో ఉండే కొన్ని కండరాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళ అటువంటి పేషెంట్లకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి రీగ్రో అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇది కాకుండా కొంతమందికి ఈ మోచేయిలో నొప్పి రావడం, దాన్ని టెన్నిస్ ఎల్బో అంటుంటారు, కొంతమందికి పాదాల్లో నొప్పి రావడం, ప్లాంటార్ ఫ్యాసిటీస్ ఉంటుంటారు, ఇటువంటి వాటి కూడా మనం పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. అండ్ మోకాళ్ళ నొప్పులు మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి, దానికి రీజన్స్ ఏంటంటారు? ఎక్కువగా మన దగ్గరికి పేషెంట్స్, ఒక 10 మంది పేషెంట్స్ ఈ మోకాళ్ళ నొప్పులతో వచ్చినప్పుడు ఎక్కువగా మనం మోర్ దాన్ 70% ఆఫ్ ఫిమేల్స్లో ఎక్కువగా వస్తుంటారు అన్నట్టు. దీనికి ప్రధానంగా కారణం ఒకటి, వీళ్ళల్లో ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువగా త్వరగా వాళ్ళకి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అదే కాకుండా వీళ్ళకి కొంతమంది పేషెంట్లు ఎర్లీ మెనోపాజ్ అంటే పీరియడ్స్ తొందరగా ఆగిపోయిన వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి తొందరగా కాట్లేజ్ అరిగిపోవడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా వీళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒబేసిటీ అంటారు, అంటే తొందరగా వీళ్ళు ఆ బరువు అధికం కావడం ఒకటి, ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల కూడా వీళ్ళకి తొందరగా మోకాళ్ళు అరిగిపోతుంటాయండి. అండ్ ఈ ట్రీట్మెంట్స్ చూస్తే జనరల్గా ఎక్కువగా డాక్టర్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు సర్జరీస్ అనేవి రికమెండ్ చేస్తారు, అలాంటి కండిషన్స్లో కూడా మీరు ఈ ట్రీట్మెంట్స్తో పెయిన్స్ అనేవి తగ్గించగలరా? ఏ స్టేజ్ వరకు ఈ పనిచేస్తాయి అంటారు? యా, ఇప్పుడు మనకి మోకాళ్ళలో అరుగుదలను బట్టి చూస్తే 4 స్టేజ్లు ఉంటుందండి. ప్రధానంగా ఒకటి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 అంటుంటారు, అంటే స్టేజ్ 4 అంటే కంప్లీట్గా అరిగిపోతే దాన్ని స్టేజ్ 4 అంటుంటారు. అటువంటి వాళ్ళకి జనరల్గా మనం ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటాం అన్నట్టు. కొంతమంది ఆపరేషన్స్కి అంత ఇష్టం లేని వాళ్ళు, కొంతమందికి హెల్త్ కండిషన్ సహకరించిన వాళ్ళకి ఏంటంటే పెయిన్ తగ్గించడానికి కూడా మనం ఇక్కడ ఆర్ఎఫ్ఏ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే విధానం ద్వారా వాళ్ళకి మోకాళ్ళు ఉండే చిన్న చిన్న నర్వ్స్కి వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంటుందండి. అది కాకుండా కొంతమందిలో ఈ గ్రేడ్ 4లో కూడా ప్లాస్మా థెరపీ కూడా చేస్తుంటాం, దానివల్ల వాళ్ళకి కొంతవరకు పెయిన్ నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారండి. అంటే ఎర్లీ స్టేజ్ అప్ టు 3rd స్టేజ్ అంటే గ్రేడ్ 3 వరకు కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంటు, అదే కాకుండా కొంతమందిలో ఈ కొత్తగా ఇప్పుడు జిఎఫ్సి అంటారు, గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి ఈ చేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంటుందండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, రామ్ హైదరాబాద్ నుంచి. రామ్ గారు నమస్తే అండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి గారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి, వింటున్నాను. ఏం లేదు సార్, ఇది నాకు జస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఓకే ఈ 2 కాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నేను ఎక్స్రే తీశాను, తీసి మనకి ఒక నాకు తెలిసిన డాక్టర్ ఇక్కడ ఆర్థోపెడిక్ లో యశోద ఆసుపత్రిలో చూశారు. అయినా మీ 2 కాళ్ళలో అరిగిపోయినాయి, దానికి మీరు ఆపరేషన్ చేయించుకోవాలంటే నా దగ్గర ఎక్కడ డబ్బులు లేదు, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. సరేనండి, ఓకే అండి. మీకు ఆపరేషన్ చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు మన దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ మీకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే విధానం ద్వారా మీకు మోకాళ్ళు ఉండే చిన్న నర్వ్స్ కానీ ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నొప్పి నుంచి ఉపశమనం డెఫినెట్గా తగ్గుతుందండి. మీకు దాంతోపాటు ఈ ప్లాస్మా థెరపీ కూడా చేసుకున్నట్టయితే కొంతవరకు మీకు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుందండి. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. హలో సార్. సార్ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించరా? తగ్గించామండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మోకాళ్ళు కుడిగోళ్ళు నొప్పి ఉన్నాయి సార్. మోకాళ్ళ? ఓకే సార్. సార్ మీ వయసు ఎంత అండి? 42 సార్. 42, ఓకే. మీకు ఏమైనా దెబ్బ తగిలిందండి? ఒకసారి రన్నింగ్ లో కింద పడిపోయాను సార్ ఒకసారి. ఎప్పుడండి, ఎన్ని రోజుల ముందు, అంటే ఎన్ని సంవత్సరాల ముందు? ఒక 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. అంటే జనరల్ గా మీకు 42 ఇయర్స్లో ఈ మోకాళ్ళ నొప్పులు రావడం అనేది చాలా అరుదు అన్నట్టు. మీకు ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఇట్లా 42 ఇయర్స్లో వచ్చిందంటే ఏదైనా ట్రామా హిస్టరీ అంటే కింద పడడం కానీ అంటే ఇంజురీ అయితేనే ఇటువంటి ప్రాబ్లం వస్తుంటుంది.
కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా ఈ 40 ఇయర్స్ లో కూడా కాట్లేజ్ మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం కూడా చూస్తున్నాం అన్నట్టు. మీరు కానీ ఒకసారి వచ్చినట్లయితే ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి డెఫినెట్గా దాన్ని స్కాన్ చేసి చూస్తాము మీకు ఏం ప్రాబ్లం ఉందని. డెఫినెట్ మీకు అంటే మీకు కాట్లేజ్ ఏమైనా అరిగిందా, లేకపోతే మోకాల్లో ఉండే లిగమెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, మెనిస్కస్ ఏమైనా డ్యామేజ్ అయిందా, అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది మీకు సజెస్ట్ చేస్తామండి. అండ్ రీసెంట్ టైమ్స్లో మోకాళ్ళ నొప్పులు కాకుండా నడుము నొప్పి కూడా ఎక్కువగా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అండ్ ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా ఎక్కువగా నడుము నొప్పులు వస్తున్నాయి, దానికి రీజన్స్ ఏంటంటారు? సీ, మనకి ఈ నడుము నొప్పులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నామండి. ఎక్కువగా ఎస్పెషలీ అంటే ఒక వయసుతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ఆల్ ఈ చిన్న 20 ఇయర్స్ నుంచి కూడా ఈ నడుము నొప్పుల బాధలతో సఫర్ అయ్యే చాలామంది ఉన్నారు. ఎక్కువ మన ఈ మధ్య ఈ ఎంప్లాయ్ అంటే లైక్ ఐటీ జాబ్స్, ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంటుంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువగా పెరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు ఈ సోఫాల్లో కూర్చొని వర్క్ చేయడం, మంచం మీద కూర్చొని బెండ్ అయ్యి అవర్స్ టు అవర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నడుములో ఉండే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా బెండ్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఆ డిస్క్ల మీద ప్రెషర్ పెరగడం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఈ కొంతమంది ఎక్కువగా ఈ మధ్య ఈ జిమ్కి వెళ్ళడం అలవాటు ఎక్కువైంది. ఈ జిమ్కి వెళ్ళి వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకుండా ట్రైనర్ లేకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు అన్నట్టు. అటువంటి అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి వెన్నుపూసలో ఉండే డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ అయ్యి సడన్గా డిస్క్ బల్జ్ అవ్వడము ఇవన్నీ ఒక కారణం అవుతుందండి. ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు ఎట్లయితే మోకాలు ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత ఎట్లయితే అరుగుతుందో ఆ డీజనరేషన్ వల్ల, అలానే వీళ్ళల్లో కూడా ఏంటంటే కొంత ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత ఈ డిస్కులు కూడా మనకి అరుగుదలకి లోన్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటామండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సోమన్న గారు మహబూబాబాద్ నుంచి, నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. ఓకే మేడం. హలో, హలో, సోమన్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు నా ఏజ్ ఒక 46 ఉంటుంది సార్. 46, ఓకే అండి. సార్, అయితే నాకు ఈ భుజం నొప్పి ఒక గత 6 నెలల నుంచి ఉన్నది సార్. ఓకే. భుజం నొప్పి రైట్ హ్యాండ్ సార్ ఒకటి. ఓకే. అయితే ఈ భుజం నొప్పి ఎక్స్రే వేయించాను సారు, డాక్టర్ సార్ ఎంఆర్ఐ కూడా తీయమంటే అది కూడా తీసాను సార్. ఓకే. తీస్తే అందులో ఇక్కడ భుజం ఈ పైన భుజంకు మామూలుగా వైట్ లెక్క వచ్చింది సార్ అందులో. ఓకే ఓకే. ఎముక వైట్ లెక్క వచ్చింది సార్ అది. సరే సరేండి. ఓకేనండి. అది మీకు అంటే ఏమన్నా కింద పడ్డారండి ఎప్పుడన్నా మీరు? ఎప్పుడు సార్? నేను ఎప్పుడు పడలేదు సార్. ఎప్పుడు మీకు షుగర్ గానీ ఏమన్నా ఉందండి? ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిపోయింది సార్ నాకు. ఓకే ఓకే. మీరు ట్రీట్మెంట్ ఎట్లా సార్? అంటే మీరు చెయ్యి పైకి లేపలేకపోతున్నారా? లేపుతున్నదే గానీ నొప్పి వస్తుంది సార్ ఇట్లా ఇట్లా వరుస ఇట్లా వేరే బ్యాక్ ఇట్టి లేపుతున్నా కానీ ఇట్లా స్ట్రేట్ లేపలేకపోతున్నా. లేపలేకపోతున్నారు. ఓకే ఓకే. అది మీకు ఒకసారి అది చూడాలండి మీకు అంటే ఇది దెబ్బ అంటే ఏమైనా ట్రామా వల్ల కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఈ భుజంలోకి ఉండే కొన్ని కండరాలు కొంచెం పాక్షికంగా దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఇంపించ్మెంట్ సిండ్రోమ్ అంటుంటారు. అది మీకు యొక్క అంటే లైక్ అనాటమీ అంటే ఏదంటే మనకి కొంతమందిలో యాక్రమైన అది బోన్ ఏదైతే ఉందో కొంతమందికి ఆ స్పేస్ తగ్గిపోవడం వల్ల కూడా మీరు భుజాలు పైకి లేపినప్పుడు ఈ కండరం వెళ్ళి ఆ బోన్కి టచ్ అవ్వడం వల్ల కూడా క్రమేణా ఈ కండరము దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ షుగర్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా తొందరగా ఈ భుజం నొప్పి రావటము, భుజము కదలిక లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మీరు ఒకసారి కానీ వచ్చినట్లయితే దాన్ని స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి చూస్తాము మీకు ఏం ప్రాబ్లం ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఇంజెక్షన్స్ ద్వారా మీకు చాలా వరకు టైం అయిపోతుందండి. ఓకే సార్. నడుము నొప్పికి ఎలైట్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ నడుము నొప్పికి అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి ఇప్పుడు సపోజ్ ఎక్కువగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ నడుము నొప్పి రావడానికి ఇక్కడ డిస్క్ బల్జ్ అంటుంటాం. ఎవరికైతే ఈ డిస్క్ బల్జెస్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఈ ఆపరేషన్స్ అనేది లేకుండా వాళ్ళకి ఈ డిస్క్ బల్జ్ అనేది L4 L5 మధ్య ఉందా, L5 S1 మధ్య ఉందా అని ఎంఆర్ఐ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ ఉందో ఆ ప్రదేశంలో ఒక ఫ్లోరోస్కోపీ మిషన్ అంటారు, ఆ లైవ్ ఎక్స్రే మిషన్, ఆ మిషన్లో చూసుకుంటూ ఆ చిన్న నీడిల్ ఇంజెక్షన్స్ పంపించి అక్కడ ఇంజెక్షన్ చేస్తాం అన్నట్టు. ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ఏదైతే ఇన్ఫ్లమేషన్ డిస్క్ వెళ్ళి నరాన్ని ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది మెకానికల్గా కంప్రెస్ రావడము, అదే కాకుండా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ వల్ల వాళ్ళకి పెయిన్ వస్తుంటుంది అన్నట్టు.
మనమైతే ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం వల్ల ఆ పెయిన్ అనేది తగ్గిపోవడమే కాకుండా ఈ వాపు కూడా ఈ నరాల మీద ఉండే వాపు కూడా తగ్గిపోయి క్రమేణా వాళ్ళకి ఈ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుందండి వాళ్ళకి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. గోపయ్య గారు సూర్యాపేట నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఏం లేదు సార్, ఇది బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ ఎడమవైపు. ఓకే, అయితే ఈ ఎంఆర్ఐ స్కాన్ కూడా చూపించిన సార్. అయితే చిన్న క్రాక్ లెక్క లైట్ ఉందన్నారు సార్. మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అన్నాడు. ఓకే, మెడిసిన్ వాడిన కొన్ని రోజులు వాడిన తర్వాత కొద్దిగా నొప్పి తగ్గింది. మళ్ళీ ఎలా ఇట్లా బైక్ తోలినప్పుడు అట్లా అన్నప్పుడు బాగా నొప్పి లేస్తుంది సార్. ఓకే ఓకే, అంటే మీరు ఈ క్రాక్ అనేది డిస్క్ లో ఉండొచ్చు. బహుశా మీకు డిస్క్ లో మీకు వీక్ అయ్యి క్రాక్ లాగా ఉండొచ్చు. దాన్ని యాన్లర్ టేర్ అని ఉంటారు. ఇది మీకు ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు, అంటే లైక్ ఇప్పుడు ఎవరికైతే ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటుందో వాళ్ళకి మెడిసిన్స్తో దాదాపు చాలా మందికి మోర్ దెన్ 85% ఆఫ్ పేషెంట్స్కి మెడిసిన్స్తోనే తగ్గిపోతుంటుంది. ఎవరికైతే మెడిసిన్స్తో తగ్గదో అటువంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తామన్నట్టు. అంటే ఎక్కడైతే ఈ డిస్క్ ప్రాబ్లం ఉందో అక్కడ ఆ పర్టికులర్ పొజిషన్లో ఒక లైవ్ ఎక్స్రే అంటే ఫ్లోరోస్కోపీ మిషన్స్ ద్వారా చూసి ఇంజెక్షన్స్ ద్వారా చిన్న నీడిల్ పంపించి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అనేది ఇంజెక్షన్ చేయడం వల్ల మీకు ఈ పెయిన్ అనేది శాశ్వతంగా తగ్గిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే సార్, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. అదే దీంట్లో ఆ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడు నొప్పులు కావచ్చు ఆఫ్టర్ 50-60 ఇయర్స్ తర్వాత ఎక్కువగా వస్తుంటారు. ఆఫ్టర్ 50-60 ఇయర్స్ తర్వాత చాలా వరకు అందరికీ ఏదో ఒక ప్రాబ్లంతోనే ఉంటారు. బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అందువల్ల వీళ్ళు ఇది సింపుల్ చిన్న ట్రీట్మెంట్ అండి. అంటే వెరీ సింపుల్ టెక్నిక్స్ ఉంటుంది. ఎక్కడ ఇక్కడ మనకి ఏంది కట్స్ చేయడం కానీ, కటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ అటువంటివి ఏమి ఉండదు. ఇవన్నీ ఏంటంటే పర్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటారు. చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆ మిషన్స్ అంటే అడ్వాన్స్డ్ మిషన్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్లో ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ వయసు వాళ్ళైనా ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది 100% వర్క్ అవుతుంది? యా షూర్, డెఫినెట్గా వర్క్ అవుతుంది అండి. ఏ ఏజ్ వరకునో చేయొచ్చు. ఇప్పటివరకు మా దగ్గర వచ్చిన పేషెంట్ నైంటీ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటారండి. అండ్ ఈ ట్రీట్మెంట్కి వెళ్లే ముందు పేషెంట్స్కి ఎటువంటి టెస్ట్ అనేవి సజెస్ట్ చేస్తారు? సో డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం బట్టి అండి. ఇక్కడ మనకి మోకాలు నొప్పులు ఉందనుకోండి, మోకాలు నొప్పులతో వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి సింపుల్గా కొన్ని ఎక్స్రేస్ అడ్వైస్ చేస్తుంటాము. అది కాకుండా వాళ్ళకి కాట్లేజ్ థిక్నెస్ అంటే మోకాల్లో ఉండే కాట్లేజ్ ఎంత అరిగింది అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. దాన్ని మస్కులోస్కెలిటల్ స్కాన్ అని కూడా అంటుంటారు. ఆ స్కాన్ చేసి వాళ్ళకి ఎంత అరిగింది అనేది కూడా నిర్ధారణ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పిఆర్పి ట్రీట్మెంట్ అవసరము అనేది చెప్తుంటాం. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నడు నొప్పులతో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బేసిక్ ఎక్స్రే, దాని తర్వాత వాళ్ళకి ఎంఆర్ఐ లంబార్ స్పైన్ అంటుంటారు. ఇవి ఇటువంటి ట్రీట్మెంట్ లైక్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేస్తుంటాం. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేష్ గారు యాదాద్రి నుంచి, నమస్తే అండి. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా? నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు పక్షవాతం వచ్చి బీవీ వల్ల పక్షవాతం వచ్చి కారు పడిపోయింది సార్ ఒకటి. ఓకే, ఒక మంచి వాడు కూడా సార్, వస్తలేదు. దానికి కారణం ఏం చేయాలి సార్? ఓకే ఓకే, అంటే ఈ సమస్య, ఈ పక్షవాతం సమస్య ఇది ఈ నొప్పికి సంబంధించినది కాదండి. ఇది మామూలుగా ఈ న్యూరో ఫిజిషియన్ అంటే నరాల డాక్టర్లు చూడాల్సి వస్తుంది. అది మీకేమన్నా నొప్పికి అట్లా మోకాలు నొప్పి కానీ, భుజం నొప్పి కానీ అటువంటి ప్రాబ్లం ఉంటే మీకు డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ చేస్తామండి. ఈ పక్షవాతానికి సంబంధించింది అయితే మేము చేయమండి, నరాలకు సంబంధించిన డాక్టర్లు చేస్తారండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సోమారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. అదే నేను ఒక జస్ట్ వన్ మంత్ కింద కొద్ది వాటర్ స్లిప్ అయి కింద పడ్డాను. ఓకే, లెఫ్ట్ భుజానికి దెబ్బ తాకింది. తర్వాత ట్రీట్మెంట్ అర్థపడి తెలుసాను. అది డైలీ ఏమవుతులేదు, నైట్ పడుకున్నా ఎట్టి పడుకున్నా గానీ బాగా గుంజినట్టు అవుతుంది. ఓకే, పెయిన్ ఉంటుంది నైట్ లో. ఓకే, ఇటు భుజం మీద పడుకున్నా అటు పడుకున్నా ఒక చెప్పలేండి పెయిన్ అనమాట, గుంజుతుంటుంది. అదేలేండి, డైలీనో ఏమవుతలేదు, జస్ట్ వెయిట్ బరువు చేతిలో పట్టుకున్నా కూడా నొప్పి ఉంటుంది. ఓకే ఓకే, అంటే మీకు యా అంటే మీరు
ఈ భుజం అంటే చెయ్యి పైకి అంతా ఈజీగా మూవ్ చేయగలుగుతారు అవుతుంది, కానీ వెనుకకు వస్తలేదు, పై దాకా లేస్తుంది, వెనుకకు రావట్లేదు. అంటే మీరు బహుశా మీరు చెప్పినట్టు మీరు కింద పడినప్పుడు మనకి భుజంలో కొన్ని కండరాలు ఉంటాయండి, సూప్రాస్పైనటస్ మజిల్స్ అంటుంటారు. ఎక్కువగా ఈ మజిల్ ఏమైనా దెబ్బ తగిలినప్పుడు మనకి ఇది పార్షియల్ టేర్ అంటారు, అంటే పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు కూడా ఇటువంటి నొప్పి రావడము అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా కండరాలు దెబ్బతిన్నప్పుడే మనకి నైట్ టైం ఎక్కువగా మనకి పెయిన్ వస్తుంటుంది, ఎస్పెషల్లీ డే టైం కంటే. ఇంకొకటి ఇంకొక రీజన్ ఏంటంటే మీకు షుగర్ లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు, అంటే ఈ భుజం మొత్తం బిగుసుకుపోవడం ఒకటి, వెనక్కి చెయ్యి, ఇప్పుడు మీరు చెయ్యి వెనకకి వెళ్ళట్లేదు అంటారు, ఇది కూడా ఒక ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్స్లో చూస్తుంటాము. దీంట్లో కూడా మనం ఎక్కువగా ఈ రాత్రిపూట నొప్పి వచ్చేదానికి కారణం ఎక్కువగా ఉంటుందండి. ఈ బహుశా మీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఫిట్ అయి ఉంటుంది, అది మీరు ఒకసారి ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినట్లయితే మేము స్కాన్ చేసి చూస్తాము ఈ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్ ఉందా అని చూస్తాము. దాన్ని బట్టి మీకు ఇన్ కేస్ మీకు మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ప్లాస్మా థెరపీ చేస్తాం, పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము. అదే ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్స్ ప్రాబ్లం ఉంటే మాత్రం హైడ్రో డిసెక్షన్ అనేది చేస్తాం అన్నట్టు. దానివల్ల మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్ స్టేట్ యూనిట్ V6 న్యూస్.